తీసుకున్న సోము వీరరాజు దగ్గర నుండి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తదితరులంతా రెండు అంశాలపై చాలా గట్టిగా మాట్లాడుతున్నారు అందులో మొదటిది రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చేది తామే అంటూ ఒకటే ఓదరగొడుతున్నారు ఇక రెండో అంశం ఏంటంటే రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని ముందు తమ లక్ష్యం ఖాళీగా ఉన్న ప్రతిపక్ష పార్టీ స్థానాన్ని భర్తీ చేయాలన్న విషయంపై దృష్టి పెట్టినట్లు పార్టీ సీనియర్ నేతలు పదే పదే చెబుతున్నారు భవిష్యత్తులో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని పక్కన పెట్టేద్దాం వాస్తవ పరిస్థితిని ఒకసారి చూద్దాం ప్రస్తుతం విషయం ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష హోదా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిదే అనడంలో సందేహం లేదు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది కాబట్టి ప్రతిపక్షం అయితే టీడీపీ అనే ఒప్పుకోవాలి ఇక బీజేపీ విషయానికి వస్తే మొన్నటి ఎన్నికల్లో కమలం పార్టీకి వచ్చిన ఓట్ల శాతం జీరో పాయింట్ ఎనిమిది నాలుగు నోటాకు వచ్చిన ఓట్ల కన్నా బీజేపీకి చాలా తక్కువే దీనిని బట్టే బీజేపీ రాష్ట్రంలో ఎంత బలంగా ఉందనే విషయం అందరికీ అర్థమైపోతోంది నేతలదేముంది కేడర్లో హుషారు కలిగించేందుకు వంద మాటలు చెబుతారు క్షేత్రస్థాయికి సంబంధం లేకుండా కేడర్తో పాటు జనాలను కూడా మాయ చేయడానికి అనేక మాటలు చెప్పడం అలవాటే బీజేపీ అగ్ర నేతలు చెబుతున్న మాటలు కూడా ఇలాంటివి అనడంలో సందేహం లేదు బీజేపీ నేతలు తల క్రిందులుగా తపస్సు చేసిన ప్రతిపక్ష హోదా అయితే దక్కదు ఎందుకంటే పార్టీకి జనాల్లో ఆదరణ లేదు కేడర్ కూడా లేదు ఒకవేళ టీడీపీ ఎమ్మెల్యేలను తనలోకి లాక్కుంటే అప్పుడు అసెంబ్లీలో ఏమైనా మార్పులు జరగవచ్చేమో కానీ జనాదరణలో మార్పులు వచ్చేస్తాయని మాత్రం అనుకునేందుకు లేదు బీజేపీ అగ్రనేతలకు కూడా ఈ విషయాలు తెలిసినా పదే పదే రాష్ట్రంలో రాజకీయ శూన్యతను తామే భర్తీ చేస్తామంటూ ఎందుకు ప్రకటనలు చేస్తున్నారు ఎందుకంటే టీడీపీ నేతలను బీజేపీ హెప్నాటిజం చేస్తోంది చంద్రబాబును నమ్ముకుంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని ఒకటికి పది సార్లు టీడీపీ నేతల మైండ్ సెట్ మార్చే ప్రయత్నం చేస్తోంది దానికి తగ్గట్లే తానేం మాట్లాడుతున్నాడు చంద్రబాబుకు కూడా అర్థం కావడం లేదు అదే సమయంలో తనతో పాటు టీడీపీపై బీజేపీ ఎంత చులకనగా మాట్లాడుతున్నా చంద్రబాబు ఎదురు తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు చంద్రబాబు ఎంతసేపు వైసీపీని టార్గెట్ చేస్తున్నాడే కానీ బీజేపీపై ఎదురుదాడి చేయాలంటేనే భయపడిపోతున్నాడు దీన్నే కమలం పార్టీ అడ్వాంటేజ్గా తీసుకుంది అందుకనే చంద్రబాబును టీడీపీని కాఫీలో పడిన ఏగన తీసేసినట్లుగా బీజేపీ తీసేస్తోంది దీని వెనుక అసలు ఉద్దేశం ఏంటంటే టీడీపీ నేతలను తమ పార్టీలోకి లాగేసుకోవడమే చాప క్రింద నీరు ఈ పని ఇప్పటికే మొదలుపెట్టినట్లు సమాచారం టీడీపీలో నిస్తేజంగా ఉన్న లీడర్లను చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం లేక పార్టీకి దూరంగా ఉంటున్న నేతలతో బీజేపీ నేతలు టచ్లోకి వెళుతున్నట్లు సమాచారం ప్రధానంగా వైజాగ్ సిటీలో టీడీపీ తరఫున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కమలం నేతలే చెబుతున్నారు కాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారితే పడే అనర్హత వేటను తప్పించుకునే విషయాన్ని ఆలోచిస్తున్నారట మొత్తం మీద చంద్రబాబు రాజకీయ జీవితం అయిపోయిందనే విషయాన్ని బీజేపీ ప్రధానంగా ప్రచారం చేస్తోంది ఇంకా చంద్రబాబును నమ్ముకుంటే అందరూ మునిగిపోతారనే విషయాన్ని బీజేపీ నేతలు పదే పదే టీడీపీ నేతల బుర్రల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు మరి టీడీపీ నేతలపై బీజేపీ హిప్నాటిజం ఎంతవరకు పనిచేస్తుందో చూడాల్సిందే ఇక రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చే విషయం అంటారా కనే హక్కు అందరికీ ఉన్నట్లే బీజేపీ నేతలకు కూడా ఉంది అధికారంలోకి వచ్చే మాట దేవుడెరుగు కనీసం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులను పోటీలోకి దింపితే అదే చాలా గొప్ప మొన్నటి ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి గట్టి అభ్యర్థులే దొరకలేదు పోటీ చేసిన వాళ్లల్లో ఎంతమందికి డిపాజిట్లు వచ్చాయంటే పార్టీ నేతలే సరిగ్గా చెప్పలేరు ఇటువంటి పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని చెబితే జనాలు నవ్వకుండా ఉంటారా రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ బీజేపీలో కలిసే జనాలను మోసం చేశాయి రాష్ట్రాన్ని విభజించడమే తప్పంటే పైగా అడ్డగోలుగా విభజించడం కాంగ్రెస్ చేసిన మోసం అదే సమయంలో కాంగ్రెస్కు సహకరించడమే కాకుండా ప్రత్యేక హోదా వైజాగ్కు ప్రత్యేక రైల్వే జోన్ లాంటివి ఇవ్వకుండా బీజేపీ మరింత మోసం చేసింది తన హామీలను నెరవేర్చకుండా బీజేపీ ఎన్ని మాటలు చెప్పినా జనాలు నమ్మరు కాబట్టి హామీలను నెరవేర్చేంత వరకు బీజేపీ నేతలు కలలు కనడం తప్ప చేయగలిగిందేమీ లేదు